భుజం మెడ మోకాలు నడుము ఎటువంటి నొప్పులైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. మరో తార దివికి ఎగిసింది శరత్ బాబు గారు. యాక్చువల్లీ గత కొద్ది రోజులుగా హెల్త్ బాగాలేదు, ఆ తర్వాత రికవర్ అయ్యారు, మళ్ళీ వెళ్ళిపోయారు చెన్నై అన్నట్టుగా మాట్లాడారు సార్. కానీ సడన్గా ఈ వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు. శరత్ బాబు గారి మరణం నిజంగా అందరినీ కలిచివేసింది. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలో అందరూ అంత గొప్ప నటుడిని కోల్పోయాను బాధ వ్యక్తం పరుస్తూ ఉన్నారు. అభిమానులు చాలా మంది సార్ ఎంత చక్కగా యాక్ట్ చేస్తారని వారి యాక్టింగ్ అన్ని గుర్తు తెచ్చుకున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాడు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ తోటి ఆయన బాధపడుతున్నారు అనేటువంటిది వార్త వచ్చింది. కానీ ఇదో కోలుకున్నారు అనేటువంటిది ఒక ఉపశమన వార్త, దింపుడు కళ్ళ ఆశ లాంటిది తప్ప పూర్తి స్థాయిలో ఆయన కోలుకుని మళ్ళీ ఇదవుతారు అనేటువంటి ఆశ అయితే మాత్రం వ్యక్తిగతంగా నాకు ఆయన చూసిన తర్వాత కానీ మాట్లాడిన తర్వాత కానీ నాకు అనిపించినటువంటి వ్యవస్థ అన్నమాట. మళ్ళీ తిరిగి కోలుకున్నారు, ఇది వార్త గ్యారంటీగా వస్తుంది అతి త్వరలో అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే ఆరోగ్యం ఆ స్థాయిలో క్షీణించింది ఆయనకి. కాబట్టి మల్టీ ఫెయిల్యూర్ ఆర్గాన్ అన్నారు, అసలు ఏమి లివర్ కానీ కిడ్నీస్ విధాలుగా మల్టీ ఫెయిల్యూర్ ఆర్గాన్ అన్నప్పుడు ఇక పర్టికులర్గా ఈ రీజన్ అని చెప్పలేము. గతంలో వచ్చినప్పుడు అది క్రిటికల్ కండిషన్ అని డాక్టర్సే చెప్పారు. సరే, ఏదో లాస్ట్ మూమెంట్లో వెంటిలేటర్ మీద కొంతకాలం పాటు సస్టైన్ చేయగలిగారు తప్ప ఆయన చావు నుంచి తప్పించడం అనేటువంటిది సాధ్యపడలేదు వైద్యులకు కూడాను. సో ఈ రోజు మధ్యాహ్నం వార్త ఏజ్ హాస్పిటల్లో చెప్పినట్టుగా వార్త రావడం జరిగింది. ఉండేది చెన్నయ్యే, ఉండేది చెన్నయ్యే కానీ హైదరాబాద్ లో కూడా ఇల్లుంది ఆయనకి. రోడ్ నెంబర్ 14 బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 14 లో భాగ్యనగర్ స్టూడియో పక్కన ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ఉంది ఆయనకి. ఇక్కడికి వచ్చినప్పుడు షూటింగ్ సినిమా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉండటం జరిగేది. చెన్నైలో ఓన్ హౌస్ ఉంది. సార్, అసలు శరత్ బాబు గారి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సినిమాల్లో ఉన్నారా? ఈయన ఫస్ట్ రావడమా సినిమాల్లోకి? సినిమాల్లో ఇలా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. అమదాల వరుస ఆయన నేటివ్ ప్లేస్. 1951 జూలై 31న ఆయన జన్మించారు. అయితే వెలా ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, బాగా బోహో పెద్ద రా ఇదని కాదు అది, కానీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వ్యాపారాలు కూడా బాగానే ఉండేవంటే అమదాల వరుసలో. వాళ్ళకి ఒక రైల్వే క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, అలాగే ఒక పెద్ద ఉడిపి హోటల్ కూడా ఉండేదంట. అక్కడ మంచి కాలేజీ లైఫ్లో చాలా అందగాడు, చూసిన వాళ్ళందరూ కూడా భలే ఉన్నాడు భలే ఉన్నాడు, సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి 10th క్లాస్ నుంచే ఆ పర్సనాలిటీ బాగా 6 ఫుట్గా రావడంతో అందరూ కూడా బాగా హీరోయిక్ లుక్గా కనిపించేవాడు. ఇంటర్మీడియట్లోకి డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఇక ఈ అప్రిషియేషన్ ఎక్కువైపోయింది, హీరోలాగా సినిమాల్లోకి వెళ్ళొచ్చుగా, హీరోలాగా ఉన్న సినిమాల్లోకి వెళ్ళొచ్చుగా అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే తనలో కూడా నా ఇంట్రెస్ట్ అనేటు జనరేట్ అవ్వడం 1973లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ జి ఆనందన్ సింగర్ అన్నాడు, ఆ ఏరియాకి చెందినటువంటి, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జి ఆనందన్ సింగర్. తను ముందు రూమ్ తీసుకున్నారు అక్కడ. రూమ్ తీసుకుంటే ₹75 రూమ్ రెంట్. దాంట్లో ఈయనను ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారని చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయన ₹75 అయితే ఆయన ఒక ₹25 షేర్ ఆయన ఇచ్చేవారు, ₹50 ఈయన కట్టుకునేవారు. అయితే వీళ్ళిద్దరు కలిపి ఆనంద్ జి ఆనంద్ సింగర్ ఆనంద్కి కూడా రూమ్ లో ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కలిసి రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఆ టైంలోనే అది స్ట్రగులింగ్ పీరియడ్, వేషాల గురించి వాటి గురించి స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయం, వేషాలు వస్తున్నాయి పోతున్నాయి. ఫస్ట్ ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది, రామరాజ్యం సినిమాలో. తర్వాత చిన్న చిన్న అవకాశాలు, చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి కానీ సరైన అవకాశాలు రావట్లేదు. సక్సెస్ అనేటువంటిదో లేదా కెరీర్ అనేటువంటిది చిన్న దోబుసులు ఆడుతున్నటువంటి సమయం. ఆ సమయంలోనే వీటితో రమాప్రభు గారితో పరిచయం ఏర్పడటం, తర్వాత సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడే పరిచయం ఏర్పడింది అందరికీ. ఆ పరిచయం అలాగా ఒక ఆవిడ ఎందుకంటే 4-5 ఏళ్ళు 1946 ఆవిడ బాగున్నాను పెద్దవారు 46 ఆవిడ ఈయన 751 4-5 సంవత్సరాల గ్యాప్ ఉంది ఇద్దరికి. ఆయన సరే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇంకా దీంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆవిడకి ఒక మగతోడు కావాలి, తీనకి కూడాను ఒక ఇండస్ట్రీలో రమాప్రభ అంటే అప్పుడు షీఈస్ ఎ వెరీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్. కేవలం ఒక సెలబ్రేటెడ్ యాక్ట్రెస్గా ఇంత బిజీయెస్ట్ యాక్ట్రెస్ అంటే అంత బిజీయెస్ట్. ఆ రోజుల్లో రాజబాబు గారి పక్కన, అల్లు రామలింగ్ గారి పక్కన, రమాప్రభ సూపర్ డూపర్ సినిమాలో ఉండేవాళ్ళు. రమాప్రభ లేని సినిమా అంటే ఆల్టర్నేటివ్ సినిమా తెలుసుకోవాలి. దాదాపు 1400 సినిమాలు యాక్ట్ చేశారు ఆవిడ అంటే కెరీర్లో. ఇక ఎంత విస్తృతంగా ప్రతి సినిమాలో కనిపించారు అనమాట. సరే, తనకు సపోర్టివ్గా ఉంటుంది అనేటువంటి దేశం తనకి,
తనకు ఒక మగ తోడు కావాలనేటువంటి దీంతో ఆవిడ ఇద్దరు ఒక లైక్ మైండెడ్నెస్కి వచ్చేసారు. మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత ఒక 14 ఏళ్ళు కాపురం చేశారు. కానీ తర్వాత వాళ్ళు కుదరలేదు. దానికి కారణాలు మనం అనుకోవటం చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అది జరిగింది. నంది హిల్స్ అని చెప్పేసి బెంగళూరు దగ్గర అక్కడ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. బెంగళూరులో మ్యారేజ్ చేసుకున్నారు. కలం బాగున్నారు 14 ఏళ్ళ పాటు. ఇతన్ని ప్రమోట్ చేయడం కోసం రమాప్రభ చాలా మంది ప్రొడ్యూసర్ తన ఇన్ఫ్లుయెన్స్ బాగా వాడారు. ఆవిడ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ వాడారు. సొంతంగా సినిమా కూడా తీసింది తను శరత్ బాబుని హీరోగా పెట్టి. అంత ఇల్లు సంతగోళ, ఇంత ఇల్లు సంతగోళ అనే సినిమా లక్ష్మీదీప డైరెక్షన్ లో సినిమా కూడా నిర్మించింది ఆవిడ. సో అది సోసోగా ఆడింది. అయితే బాలచంద్ర గారి దగ్గరికి కూడా ఈవిడే తీసుకెళ్లి పరిచయం చేయటం, బాలచంద్ర గారి డైరెక్షన్ లో చేసినటువంటి చిలకమ్మ చెప్పింది సినిమాతో టౌన్ తీసుకుంది లైఫ్. అక్కడ నుంచి ఒక పెద్ద హీరోగా చేయటం అయితే ఒక 40-50 సినిమాలు హీరోగా చేయటం అయితే జరిగింది. కానీ హీరోగా అంత ఇది రాలేదు తనకి. రాకపోయినప్పటికీ ఒక మంచి యాక్టర్గా మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఒక క్యారెక్టర్ యాక్టర్గా, సపోర్టివ్ యాక్టర్గా, సపోర్టివ్ యాక్టర్గానే దాదాపు 8 నంది అవార్డులు తీసుకున్నాడు తను. చాలా ఒక ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్కి ఉంది అంటే అది శరత్ బాబు అంటే చేయటం అని. ఆ క్యారెక్టర్ తలుపు శరత్ బాబు తలుపు కూడా తట్టేది అనమాట. అది మంచి మంచి పాత్రలు కదా, చాలా మంచి పాత్రలు, చాలా మంచి పాత్రలు. అంటే నెగిటివ్ షేడ్ చేసినా అంటే కోల్డ్ బ్లడెడ్ విలనీ అంటారు చూసావా, ఆ కోల్డ్ బ్లడెడ్ విలనీలో తనకు చాలా మంచి పేరు ఉంది. అలాగే సాఫ్ట్ క్యారెక్టర్స్, ఎంత మంచి సాఫ్ట్ క్యారెక్టర్స్ అంటే ఇంత మంచోడు ఉంటాడా అసలు సమాజంలో అన్నంత గొప్ప గొప్ప క్యారెక్టర్స్. అలాగే విలన్ క్యారెక్టర్స్, కెమెడియన్ క్యారెక్టర్స్, ఇట్లా కెమెడియన్ అంటే ఎక్కువగా చేయలేదులే కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా అన్నయ్యగా తమ్ముడుగా ఇలాంటి క్యారెక్టర్స్ లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అన్ని మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయి, దాదాపు 250 సినిమాలు. అందుట్లో దానికి తోడు అన్ని భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో కలిపి 250 సినిమాలు చేయడం జరిగింది. డబ్బింగ్ కూడా ఆయన చెప్పుకునే వాళ్ళంట కదా సార్, సొంతంగా ఏ భాషలో చేసినా ఆడ. ఎందుకంటే చెన్నైలో ఉండడం వల్ల తమిళం బాగా వచ్చింది. కన్నడ వీటన్నింటిలో కూడా క్యారెక్టర్స్ తను కష్టపడి నేనే చెప్పుకుంటాను, నా వాయిసే ఉండాలని చెప్పి తను చెప్పుకునేవాడు. ప్రతిది అంటే అంత ప్యాషనేట్ గా ఉండేవాళ్ళు. అంటే అలాంటి ఏరియా నుంచి వచ్చిన ఒక నటుడు అంటే గ్రేటే కదండి. తర్వాత రమాప్రభ సపోర్ట్ చాలా ఉంది. అతని జీవితం ఏదైనా యాక్టర్గా 5 ఏళ్ళలో ఇల్లు తిరిగి ఆఫీస్ ఆఫీస్కి తిరిగి తను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ యాక్ట్రెస్. రమాప్రభ కేవలం 1400 సినిమాల్లో యాక్ట్ చేసిన ఒక సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ కాకుండా అందరితో రిలేషన్స్, ఆవిడకి విపరీతమైనటువంటి రిలేషన్స్ ఉన్నవి. యూజింగ్ దోర్ రిలేషన్స్ ఆవిడ ట్రై చేసి చక్కని ఇది ఇచ్చింది, ప్రమోషన్ ఇచ్చింది. కానీ ఆవిడ ఒక మాట అనేవాళ్ళు, ఒక మాట అంటే ప్రతి ఇంటర్వ్యూలో దాదాపుగా శరత్ బాబు గారి గురించి వస్తే ఈ మాట చెప్పేవారండి, అవసరానికి నన్ను వాడుకున్నారు అనే మాట ఎక్కువగా. ఆవిడ ఎందుకు అన్నారు ఆ మాట? అలాగే అండగా ఉంటాడనుకుంటే అవసరానికి వాడుకున్నాను అని చెప్పేసి అంటమాట. ఇక విడిపోయినప్పుడు రకరకాలు ఏర్పడుతుంటాయి. అది నిజంగానే ఆ అవసరానికి ఆవిడ అండగా నిలిచిన మాట మాత్రం వాస్తవం. తనకు అండగా ఉంటాడనేటువంటిది ఏమో, కానీ తనకి శరత్ బాబుకి రమాప్రభ అండగా ఉంది అనేటువంటి మాట మాత్రం వాస్తవం. కానీ ఇక అది మనం ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఉండేటువంటి లో తట్టు ఇవన్నీ ఇంటర్నల్ పాయింట్స్ మనం డిబేట్ చేయలేము. శరత్ బాబు గారు కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కదా, వారి టాపిక్ ఎత్తినా కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడకండి. శరత్ బాబు కూడా ఎవరితో ఎక్కువగా కలిసిపోయినటువంటి మనిషి కాదు, చాలా రిజర్వ్డ్ గా ఉండేటువంటి, ఎక్కువగా బుక్ లవరు, బుక్స్ చదువుకోవటం, ఎవరితో ఎక్కువగా రిలేషన్స్ అన్న మాట లేవు శరత్ బాబు. చాలా అతి కొద్ది మంది మాత్రం అతి సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఉండటం జరిగింది తప్ప తను ఎవరితోటి. సరే ఆవిడతో ఇది అయిపోయిన తర్వాత నంబియార్ తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహాన్ని పెళ్లి చేసుకోవటం, ఆవిడకి ఆల్రెడీ ఆవిడ డైవోర్స్ అయిన ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళతో ఆవిడతో కూడా విడిపోవటం జరిగింది. తర్వాత ప్రస్తుతానికి ఏకాకనే చెప్పుకోవాలి, పిల్లలు ఎవరు లేరు, చాలా రిజర్వ్డ్ గా ఎవరితో ఎలాంటి దురలవాట్లు లేవమ్మా, అసలు ఇంటర్వ్యూస్ కూడా లేవు సార్, ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా లేవు, ఎక్కువగా ఇంటర్వ్యూస్ కూడా లేవు. చాలా రిజర్వ్డ్ గా ఉండేవాడు, ఎవరితో కలవటం గానీ స్నేహం గానీ. ముందు రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అండి? అప్పుడు చాలా బిజీ అయిపోయారు ఆయన, ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో. మొదటి నుంచి కూడా అంతే, ఎక్కువగా షేరింగ్ అనేటువంటిది లేదు, ఎక్కువగా అందరితో పెద్ద షేరింగ్ గా ఉండటం. అలాగని కాంట్రవర్షియల్ పర్సన్ కూడా కాదు, తన పని ఏదో తను చేసుకోవటం, చిరంజీవి గారికి ఆయనకి చిన్న టగ్ ఉండేది.
చిరంజీవి గారి కాంబినేషన్ లో చాలా సినిమాలు చేశారు ఆయన. చేశారు కానీ చిరంజీవి గారికి ఇతో టగ్ ఉండేది, ఈయన మాట్లాడేవాడు కాదు, ఆయన మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఇద్దరు కాంబినేషన్ వర్క్ నడుస్తూ ఉండేది. ఓకే, నడుస్తున్న సమయంలో ఒకరోజు మాటల సందర్భంలో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారి దగ్గర చిరంజీవి గారి శరత్ బాబు గారు ప్రస్థానం వస్తే ఏమో నాకు తెలియదని ఏదో చిరంజీవి గారు అన్నారంట. ఏమి తను మాట్లాడు నేను మాట్లాడను తెలీదు మరి అని చెప్పేసి చిరంజీవి గారు చెప్తే, మరి అలాంటప్పుడు నాకు చెప్పాలి కదా మీ అంత అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నేను ఎందుకు అతన్ని బుక్ చేస్తాను, అతనితో అతను మీకు మధ్య మాటలు లేవన్నప్పుడు నాకు చెప్పాలి కదా అని చెప్పి అల్లు అరవింద్ గారు అన్నారు చిరంజీవి గారితో. అంటే చిరంజీవి గారు అన్నారు, మా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఎలా నేను కాదని చెప్పగలను, నేను వండర్ఫుల్ యాక్టర్, అతను మా మధ్య గ్యాప్ ఉంటే తగాదాలకే కాదని లేవు, మా మధ్య గొడవలు ఏం లేవు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న ఇది ఉంది, వాక్యూమ్ ఉంది, అంత మాత్రం ఒక యాక్టర్ నేను ఎట్లా కాదంటానని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా తందరితో రిజర్వ్డ్గా ఉండటం, ఎక్కువగా మాట్లాడకపోవటం అనేది ఈయన, అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్త మనిషి, గట్టి మనిషి. ఇక్కడ ఉన్నాయి సార్ ఆస్తులు, ఇక్కడ ఇల్లు ఉంది మద్రాసులో, అక్కడ రమాప్రభ గారు కొనుక్కున్నటువంటి స్థలంలోనే ఈయన ఇల్లు కట్టాడు, శివాజీ గణేష్ గారి ఇంటి పక్కనే ఆ ఇల్లు కూడా వైద్యరామయ్య స్ట్రీట్ అంటారు, ఆ వైద్యరామయ్య స్ట్రీట్లో రమాప్రభ గారి దీంట్లోనే స్థలంలోనే ఇల్లు కట్టాడు. ఓకే, తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన భరణం కింద ఆ ఇల్లుని ఇచ్చేయటం జరిగింది. రమాప్రభ దాంట్లో కొంత కాంపెన్సేషన్, నాట్ ఫుల్ హౌస్ ఇచ్చినట్టు కాదు కానీ కొంత కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ స్థలంలో కట్టుకున్నట్టు ఆ స్థలానికి సంబంధించిన కాంపెన్సేషన్ ప్లస్ కొంత భరణం కింద ఇచ్చేసి విడాకుల సమయంలో కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అలా జరిగిందని చెప్పేసి తెలిసింది. ఇది పూర్తి స్థాయి ఆఫ్ కోర్స్ నిజమైన సమాచారమే. సో అలా అన్నట్టు ఫ్యామిలీ లైఫ్ అయితే పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఆ ఫ్యామిలీ లైఫ్ లేదు అసలు, యాక్చువల్ గా ఇద్దరు చేసుకుంటే ఇద్దరుతో డైవర్స్ అనేటువంటి జరిగినాయి. అంటే ఎక్కువగా తనను తాను ఇష్టపడుతూ మిగతా ప్రపంచంతో వేగా ఉండటం అనేటువంటి శరత్ బాబు గారి జీవన శైలి. కానీ తర్వాత కూడా సినిమాలు చేశారు కదా సార్, చాలా వరకు పాత్రల్లో చేశారు. దాని కెరీర్ కును ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు, కెరీర్ పరంగా ఎప్పుడూ మంచి చిన్నంతకాలం చేసినంతకాలం మంచి హైప్లో రిజర్వ్డ్ క్యారెక్టర్స్, డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ హుందైన పాత్రలు చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కూడా దాంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఉండేలాగానే ఆయన కెరీర్ బీభత్సంగా భయంకరంగా ఉండాలనేటువంటి తీసి ఒక పోష విలని, ఒక ఎగ్జిక్యూటివ్ అండ్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ విలనిజం అనేటువంటి దానికి కానీ, ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ కానీ పెట్టింది పేరు శరత్ బాబు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేసినటువంటి పవన్ కళ్యాణ్ తో చేసినటువంటి వకీల్ సాబ్ సినిమాలో అదే లాస్ట్, తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లి నరేష్ పవిత్ర లోకేష్ వాళ్ళ సినిమా ఉంది కదా, అదే లాస్ట్ సినిమా అనుకోవాలి, దాంట్లో చేసింది లాస్ట్ సినిమా అనుకోవాలి. కృష్ణ గారి క్యారెక్టర్ చేశాడని ఒరిజినల్ స్టోరీలో సూపర్ స్టార్ కృష్ణ గారి క్యారెక్టర్ శరత్ బాబు చేశారు అనేటువంటిది, అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు బయట పెడతలేదు. అదే సార్, అది ట్రైలర్ లో కొంత కనపడుతుంది, కృష్ణ గారి క్యారెక్టర్ చేశారు, అదే లాస్ట్ సినిమా. ఒక మహానటుడి పాత్ర అలా కనిపించారు, సూపర్ స్టార్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అట్లా జనానికి నువ్వు కావాలి అని చెప్పింది ఇప్పటిదాకా ఉన్నటువంటి లాస్ట్ డైలాగ్ అంతేనా, పవన్ కళ్యాణ్ గురించి వకీల్ సాబ్ లో బాగా వైరల్ అవుతుంది సార్. సినిమాలే కాదు ఆయన సీరియల్స్ లో కూడా నటించారు, సూపర్ హిట్ సీరియల్ ఎందుకంటే పర్సనాలిటీ, ఈ సీరియల్స్ అంటేనే డొమెస్టిక్, ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు చూసేటువంటి ఒక ఫాలో అయ్యేటువంటి ఒక డొమెస్టిక్ ఇమేజ్ ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, హ్యాండ్సమ్ ఫిట్నెస్ అలా కనిపిస్తుంది. అందుకే ఎండమావులు ఇలాంటి సీరియల్స్ లో, అంతరంగాలు, ఎండమావులు లాంటి సీరియల్స్ లో చాలా పాపులర్ ఆయన. అది ఇప్పటికీ గుర్తుందండి, అంతరంగాలు అనగానే ఇలా తిరుగుతూ ఉండేది, ఆ మ్యూజిక్ వచ్చేది అంతరంగాలు అని. చాలా మంచి క్యారెక్టర్ చేశారు, తర్వాత కూడా చాలా సీరియల్స్ చేశారు ఆయన, సీరియల్స్ యాక్టర్ కూడా. అందుకే ఉన్న అన్ని ఫార్మేట్స్ లో నటించినటువంటి యాక్టర్, 1973 అంటే 50 ఇయర్స్ ఆఫ్ యాక్టింగ్ కెరీర్ కదమ్మా. సో హీ హాడ్ సీన్ ఏ వైడర్ కెరీర్, చాలా మంచి కెరీర్ చూశారు, ఒక సంపూర్ణమైన నటుడు. సో అంత్యక్రియలు చెన్నై తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నారు, అంటే ఆమదాల వలస కదా సార్, అక్కడికి అక్కడికి కాదు, మరి అక్కడ ప్రస్తుతం ఎవరున్నారో తమ్ముడు ఉన్నాడని తెలిసింది. తమ్ముడు కూతురు వాళ్ళే ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో ఉండి చూసుకున్నారు అని తెలిసింది. మరి ఇప్పుడు చెన్నై తీసుకెళ్ళి అక్కడే అంత్యక్రియలు చేస్తారు అనేటువంటి అభిప్రాయం.
రమాప్రభు గారి కోసం మనం ట్రై చేసాం. చేస్తే ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది మరి ఎప్పుడన్నా అంటే మీతో మాట్లాడిన సందర్భం శరత్ బాబు గారు ఎన్నో సందర్భాలు ప్రెస్ మీట్స్ లో అట్లా మేము రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళం. అలాగే రమాప్రభు గారితో కూడా చాలా మంచి అనుభవం వారితో డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే చెప్తారు కదా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. రమాప్రభు గారు మా అక్కయ్య గారి ఇంట్లో అద్దెకుండేవారు ఇక్కడ హైదరాబాద్ లో. నేనే మాట్లాడుతా. ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చేదా సార్ ఇలా శరత్ బాబు గారి గురించి చెప్పేవాళ్ళ తన లైఫ్ గురించి? నేను ఎప్పుడైనా మామూలుగా అసలు ఏంటమ్మా ఎలా ఉన్నారంటే ఏదైనా అడిగితే ఓం సాయిరాం జై సాయిరాం అనే తప్ప ఏ విషయాలు మాట్లాడుతూ కడతాను. పైకి ఎలా ఉన్నా ఎవరికైనా బాధ కూడా కదమ్మా పర్సనల్ మ్యాటర్స్. ఎంత పైకి ఎలా ఉన్నా ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉంటాయి. మనం జడ్జి చేయలేము ఎవరి వ్యక్తిగత జీవితాలు కానీ వ్యక్తిగత విషయాల్ని మనం జడ్జి చేయలేము. పెయిన్ వాళ్ళకే తెలుసు మనకన్నా కూడా, అది ఆయనైనా ఈవిడైనా. సరే ఏదేమైనా ఒక మంచి నటుడు కోల్పోయాం, చాలా మంచి యాక్టరు. ఎంత బాగుంటారు సార్ ఆ పాత సినిమాలు ఒకసారి చూస్తే యంగ్గా అసలు ఫుల్ ఆ నార్మల్ లుంగీ షర్టే వేసుకున్నా కూడా మంచి కాంబినేషన్ పాష్ సిల్క్ క్లాత్ వేసుకునేవాళ్ళు ఆ సినిమా సీతాకొక చిలుకన అన్నిట్లో చాలా సినిమాల్లో చాలా స్టైలిష్ గా ఉంటుంది మనిషి. చాలా మంచి అందగాడు, దాని తగ్గట్టు గెటప్స్ కానీ బాగుండేది. ఒక మంచి యాక్టర్ని కోల్పోయాం. నాకు ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో ప్రెస్ మీట్స్లో వాటిల్లో ప్రత్యేకించి నా పేరు ప్రస్తావించి మాట్లాడేవారు. ఎక్కడ ప్రభు ఎక్కడ అని చెప్పేసి చాలా మంచిది అనుకుంటే మన నటుడు శివాజీ రాజా ఉన్నాడు కదా, శివాజీ రాజా కూడా అత్యంత సన్నిహితులు. తను ఎవరికి ఎక్కువగా ఉండదు కానీ వాళ్ళిద్దరికి మంచి స్నేహం. అదే ఇప్పుడు ఫోన్ చేస్తే చాలా షాక్ అయ్యాడు శివాజీ రాజా, నాకు చాలా సన్నిహిత మిత్రుడు అండి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. చాలా అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా మంది పెద్ద పెద్ద అందరూ రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళందరితో చేశారు. అప్పట్లో వీళ్ళు పెద్ద స్టార్స్ చేసే క్యారెక్టర్స్ అన్నిటిలోకి సపోర్టివ్ క్యారెక్టర్ ఎవరంటే శరత్ బాబు. పక్కన ఒక బ్రదర్ ఒక అన్నయ్య గానీ ఒక తమ్ముడు మంచి క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ అంటే సాగర సంగమం ఎంత గొప్ప క్యారెక్టర్. కమల్ హాసన్ ఫ్రెండ్ గా గొప్ప నటుడిని కోల్పోయాం, మంచి యాక్టర్ని కోల్పోయాం. ఆయన ఆత్మశాంతిని ఆకాంక్షిస్తాం. రైట్, నమస్కారం సార్. నమస్తే మ్యామ్.